వెల్కమ్ టు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందనడం ఎంత సత్యమో భూమి చుట్టూ సమాజం తిరుగుతుందనడం కూడా అంతే సత్యం వ్యవసాయం మీదే ఆధారపడిన భారతదేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ అని చెప్పడంలో లేదు భూమి ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో ఆ వర్గం వారిదే ఆధిపత్యం కొనసాగుతుంది తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అవలంబిస్తున్నది కూడా ఇదే తీరు అధికారాన్ని వారసత్వపు హక్కుగా మార్చుకోవడం కోసం తెలంగాణలోని సాగు భూమిపై పట్టు సాధించేందుకు పాలక వర్గం రచించిన భారీ కుట్రే ఈ ధరణి ఇక ధరణి పేరుతో తెరలేపిన సామూహిక భూ కబ్జ ప్రయోగాన్ని మేడి పండుతో పోల్చుతున్నారు రైతులు మేడిపండు చూడటానికి ఎర్రగా బుర్రగా కలకల్లాడుతున్నట్టే ధరణి ప్రారంభానికి మునుపు కూడా దీనికంటే మించింది ఏదీ లేదంటూ సర్కారి పెద్దలు పయాంగాలు కొట్టారు మేడి పండుతో పురుగులుంటాయి తెలియనట్టు ధరణిలో లోపాలు కూడా అదే విధంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మేడి పండు వలె తలకు బెలకులలా మెరుస్తుందే తప్పితే ధరణి వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదనేది బహిరంగ రహస్యమే గ్రామీణ ప్రాంతంలోని సన్న చిన్నకారు రైతులను ధరణి మానసిక వ్యధకు గురిచేస్తోంది నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నంత అత్యంత మాత్రంగానే సాగే రైతుల బతుకులు ధరణి ప్రయోగంతో వెంటిలేటర్ పైనుంచి కోమాలోకి జారుకున్నాయి తమ చేతిలో ఉన్న భూమిని సాగు చేసుకుని రొమ్ము విరుచుకుని ధీమాగా తిరిగే తెలంగాణ రైతుకు ధరణి పుణ్యమా అని బొక్కబోర్లా పడ్డాడు ధరణి వచ్చిన నాటి నుంచి భూమిని అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లుగా తయారైంది తెలంగాణ రైతు పరిస్థితి సమస్యలు పరిష్కారం రైతులు చాలా ఇబ్బందులు పడుతురు వారికి రైతు బంధు ఎందుకు కేటాయించారు సీఎం గారు రైతు బంధు వస్తే ఆ పెట్టుబడి పెట్టుకొని ఈ రోజున రైతు ఏదో ఇంత కొంత సాయం అవుతుంది ఆ పెట్టుబడి ద్వారా రైతు పెద్ద అవుతాడని చెప్పేసి ఈ రోజున రైతు బంధు అనే ఒక పథకం ఏర్పాటు చేయడం జరిగింది ఆ పథకంలో కూడా ఈ రోజున అందుకోలేకపోతున్నారు గత ఏడు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక ఐదు ఆరు దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనకు న్యాయం జరుగుతా సమా కేంద్రాలు మోసపోతున్నాం అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం ఆ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు రైతుల మోసపోతున్నాం రైతు బంధు రావడంలో ఏడు సంవత్సరాలు గత దాన్ని ఇప్పుడు రైతు ఏడు సంవత్సరాలు అవుతుంది రైతు బంధు రాక ధరలు లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేసి అతని పాస్బుక్లు కూడా ఇవ్వడం లేదు ఆ ఈ రోజు నుంచి పదిహేను వేలు సంవత్సరానికి పదిహేను వేలు రైతు బంధం అంటే ఏడు సంవత్సరాల నుంచి లక్ష ఐదు వేల రూపాయలు నష్టం జరిగింది ఈ నష్టాన్ని ఎవరు పూస్తారని చెప్పేసి ఈ రోజున మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజా నడుస్తున్నా నాకు పాస్బుక్ కొత్త పాస్బుక్ రాక వీడికి నాలుగు సంవత్సరాలు అవుతుంది కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నా ఎంఆర్ఎఫ్ తిరుగుతున్నా ఎంఆర్ఎఫ్కి వస్తే కొంచెం టైం పడుతుందని చెప్తుండు వీడికి వస్తే కలెక్టర్ కలుస్తలేడు వీడికి రానందుకు వాళ్ళు ఏం చెప్తున్నారు డబ్బలేసిపో డబ్బులు వేసిపోతాము సార్కు అప్పతాము సార్తో పంపిస్తామని చెప్పారు ఒక్కసారి స్టాఫ్లో పంపించారు పంపిస్తే నా తగ్గ ఉత్తరం తీసుకొని పోలీస్ షాఫర్ ఆయన ఇచ్చేసిండు ఇచ్చేసి ఆయన మళ్ళీ జిరా తీసుకొని ఎంఆర్ఆర్ కోటి ఆడి ఆఫీస్ కొట్టి అని చెప్పిండు అది కూడా ఇచ్చిన అది ఇస్తూ అది కూడా ఇస్తే కూడా పని కాలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ ఉల్టా మారిపోతున్నా జీవన దయా అలా డబ్బులు వేసిపోతా వాళ్ళ ఇష్టం మళ్ళీ దయ నాకు పాస్బుక్ కొత్త పాస్బుక్ రాక ఇకి నాలుగు సంవత్సరాలు అవుతుంది కడరు ఆఫీస్ తిరుగుతున్న ఎంఆర్ఎఫ్ తిరుగుతున్న ఎంఆర్ఎస్కి వస్తే కొంచెం టైం పడుతుందని చెప్తున్నాడు ఇడికి వస్తే కడరు కనుస్తున్నాడు ఇక పేరుకు మాత్రమే పేపర్ పై భూ యాజమాన్య హక్కులు రైతు పేరుతో ఉంటాయి కానీ తన భూమిని అమ్ముకోవాలన్నా కొనాలన్నా సవా లక్ష్య సమస్యలు రైతులకు సృష్టిస్తోంది ధరడి తమ ఆర్థిక అవసరాల కోసం భూమిని అమ్మి డబ్బు సమకూర్చుకోవాలంటే వీలు లేకుండా రైతుల చేతులు కట్టేసింది నచ్చిన వాళ్లకు బహుమతి రూపంలో భూమిని ఇవ్వటానికి హక్కుదారుడికి హక్కు లేకుండా చేసింది ప్రాణం బాగాలేక మంచాన పడితే తనకు నచ్చిన వారికి యాసిడెంట్ స్పెషల్ ఆఫ్ అటర్నీగా పెట్టుకునే సౌలభ్యం సైతం ధరణి మంగళం పాడింది రైతు తన భూమిని డెవలప్మెంట్ కు ఇచ్చుకునే స్వేచ్ఛను హరించింది జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని నియమించుకునే హక్కును బలవంతంగా లాగేసుకుంది ధరణి హమ్మా పెట్టదు అడుక్కు తినివదు అన్న తరహాలో రైతు కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత ధరణీకే దక్కుతోంది తెలంగాణ ప్రాంతాల్లో ధరణి పేరున ఏ ఒక్క కార్యక్రమాలు జరగడం లేదు ధరణి అనే పేరు మాత్రమే ఉన్నది పట్టా పడ్డ వాళ్ళకు గుంటాను పడ్డది గుంటాన పడ్డ వాళ్ళకు పట్టాను పడ్డది దానివల్ల పూర్తిగా అన్యాయం జరుగుతుంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు అక్కడ పోయి చూసుకొని చేసుకోలేని పరిస్థితి వస్తుంది ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు చూస్తాం అంటారు అప్డేట్ లేదు స్టేటస్ చూపెడతలేదు ఎక్కడ కూడా ధరణి వెబ్సైట్లో కానీ చూస్తూ ఉంటే మనకు ఏ ఒక్క ధరణి సైట్ గురించి ఏ ఒక ల్యాండ్ రికార్డ్ కనిపించడం లేదు దీన్ని పూర్తిగా ప్రభుత్వం ప్రభుత్వం ఒక ధరణి అనే పేరు వల్ల పూర్తిగా ప్రజలకు ఇబ్బందే మారింది కానీ ఏ ఒక్క న్యాయం జరగలేం లేదు ఈరోజు రైతులు వాళ్ళు కష్టాలు పెళ్ళిళ్ళు అనేక రకాల ఇబ్బంది వల్ల ఉండి ల్యాండ్ ల్యాండ్ అమ్ముకోవాలనుకుంటే ధరణిలా పూర్తిగా అది గవర్నమెంట్ అని పడ్డది కొన్ని పాస్బుక్లలో వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా అయితే లేదు ఎక్కడో కూడా దీని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఈ యొక్క ధరణి వల్ల పూర్తిగా ఎవరైతే ప్రజలు అమాయకులు ఈ యొక్క ఇబ్బంది పడుతుందో వాళ్ళకి వెంటనే న్యాయం చేయాలి ఆ ఒక రికార్డును వెబ్సైట్ని పూర్తిగా మళ్ళొక విధంగా అమర్చి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అవుతుందో ధరణి అనే పేరుతో ఇమీడియట్లీ అయితే చూడాలి ధరణి మోటేషను మనకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మోటేషన్ వస్తుంది మోటేషన్ అయిన తర్వాత అక్కడ చూపిస్తే కూడా ఇప్పుడు డైరెక్ట్ ధరణిలో చూపిస్తారన్నారు కానీ ఇక్కడ కూడా చూపించడం లేదు దీని వెంటనే ఎవరైతే ఈ యొక్క ధరణికి సంబంధించిన ముఖ్య అధికారి కానీ దాన్ని ఉంటారో దాన్ని వెంటనే చర్య తీసుకోవాలి రాష్ట్ర మంత్రులు కానీ దీని వెంటనే ధరణికి సంబంధించిన అన్ని రకాలుగా ఈ యొక్క చర్యలను తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నాం ఈరోజు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు రైతాంగ సమస్యలు తీర్చేందుకు తీసుకువచ్చిన ధరణి నేడు రైతులకు గుదిబండగా మారింది గతంలో భూ సమస్యల వివాదాలను క్షేత్ర స్థాయిలో వీఆర్ఓ విచారించి తన నివేదికను పై అధికారులకు పంపేవాడు విఆర్వో పంపిన నివేదిక ఆధారంగా పై అధికారులు నిర్ణయాలు తీసుకునేవారు నాడు రైతులకు విఆర్ఓ అందుబాటులో ఉండేవాడు రైతుల సమస్యలను వివాదాలను నేరుగా రైతుల నోటి నుంచే తెలుసుకునే వెసులుబాటు ఉండేది ఆ వెసులుబాటు కాస్త నేడు ధరణి పుణ్యమాని ఆవిరైంది ఏడు నెలల క్రితం వరకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పేరిట ఓ ప్రభుత్వ అధికారి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేవాడు రైతు పరిష్కారానికి ఎంతో కొంత పరిష్కారం కూడా వారితో లభించేది అయితే ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా గ్రామ స్థాయి భూ రెవెన్యూ పరిపాలనను మండల స్థాయికి తీసుకువెళ్లి మండల రెవెన్యూ అధికారికి రిజిస్ట్రేషన్ అధికారులు కట్టబెట్టారు ల్యాండ్ సర్వే కోసం నేను రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా గత రెండు నెలల నుంచి తిరుగుతూ ఉంటు సర్వేయరు వస్తామని అంటున్నారు కానీ సమయానికి రావడం లేదు పక్క వాళ్ళు ఈ ఇక్కడ నుంచి మాది అక్కడ నుంచి మాది అని అనడం వల్ల వరాల దగ్గర గొడవలకు మూలం అవుతున్నది కాబట్టి గవర్వ ప్రభుత్వ పరంగమ్మకు కొల్చివ్వగలరని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము కాకపోతే ఈ ఈ గొడవలు ఇవి విపరీతంగా పెరుగుతున్నాయి రాకపోవడం వల్ల ల్యాండ్ సర్వే రైతు తన భూ వివాదాలు పరిష్కరించుకునేందుకు ఎక్కడో గ్రామానికి దూరంగా ఉన్న ఎంఆర్ఓ ఉరుకులు పరుగులు పెట్టి రైతు ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్తే ఆన్లైన్ లో ఫిర్యాదు నమోదు చేయమని చావుకవులు చల్లగా చెప్తున్నారు అధికారులు తెలంగాణ గ్రామీణ రైతాంగంలో ఎంత మందికి ఆన్లైన్ పై పరిజ్ఞానం ఉంది వారు ఆన్లైన్ లో తమ ఫిర్యాదును నమోదు చేయగలరా అని సూటిగా ప్రశ్నిస్తున్నాయి రైతు సంఘాలు క్రితమ సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు రైతులు గత్యంతరం లేక దళారీ వ్యవస్థను ఆశ్రయిస్తోంది ఇక ఫలితంగా వీఆర్ఓ వ్యవస్థలో వాన ఉన్న అవినీతి ధోరణితో అనకొండలా పెరిగి పెద్దదైందని సామాజిక సేవా సంస్థలు ముక్త కంఠంతో అరిచి గీ పెడుతున్నాయి మరోవైపు గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్లతో చాలా సూక్ష్మ స్థాయిలో కట్టుదిట్టంగా ఉండేవి ఆ రికార్డులతో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మందు వేయడానికి అవకాశం ఉండేది ధరణి పుణ్యమా అని ఏదైనా సర్వే నెంబర్లో సమస్య వస్తే ఆ నెంబర్లో ఉన్న భూమి మొత్తం బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది వల్ల ఇరవై ఎకరాల భూమి ఉందనుకో అనుకో వాళ్ళు ఒక ఎకరకు సంబంధించినటువంటిది ప్రభుత్వం సంబంధించిన భూమి ఉంటే ఆ ఇరవై ఎకరాలకు సంబంధించింది కూడా ప్రొబిషన్ లిస్ట్ పడడం అనేటువంటిది పంతొమ్మిది ఎకరాలకు సంబంధించిన వాళ్ళు లభోదీపం అనేటువంటి మొత్తుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కొందరు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఇంకో రకమైన హాస్పిటల్ కన్నా అనేక రకాలైనటువంటి సంబంధాల్లో పట కష్టాల్లో పట భూమిని అమ్ముకుందాం అంటే అమ్ముకోలేనటువంటి పరిస్థితి మాత్రం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి ముసలివాళ్ళు కూడా తీసుకపోతే అక్కడ ఆధార్ అప్డేట్ కాకపోవడం డిజిటల్ సిగ్నేచర్సు కరెక్ట్ ట్యాలీ కాకపోవడం అనేక రకాలైనటువంటి సమస్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దిగ్భాంతి గురి చేసేటువంటి పరిస్థితులు అది పూర్వం ఏ విధంగా భూమికి సంబంధించిన హద్దుబద్దులు ఏవైతున్నాయో అవి పూర్తిగా ప్రభుత్వం ఆధీనం నుండి ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేటువంటి ప్రయత్నం జరగాలి లేకపోతే మనం చూస్తున్నాం తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి దాని మీద ట్వంటీ టూ సెక్షన్ ఏ కింద చాలా భూములను కూడా పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నాం ప్రొబిషన్ సంబంధించింది ఇనాం ఓఆర్సీ తీసుకున్న అదేవిధంగా కొన్ని ఎన్ఆర్సీ తీసుకున్నా కూడా భూములు కూడా ఈరోజు ప్రొబిషన్ లిస్టులో పెట్టడం జరిగింది సమస్యను తక్షణమే యుద్ధ ప్రాతిపదికన సిఎస్ గారు దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే అత్యున్నతమైనటువంటి దీనికి సంబంధించిన కమిటీసి పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి సవినంగా తెలియసుకుంటూ ఈ ధరణి వల్ల ఇరవై ఎకరాల భూమి ఉందనుకో అందులో ఒక ఎకరకు సంబంధించినటువంటిది ప్రభుత్వం సం సమస్యను తీర్చేందుకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునేందుకు ఓ పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం తయారు ఇప్పటికే ఆ పోర్టల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇవి కాకుండా జిల్లా కలెక్టర్ల వద్ద ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో ఆ దేవుడికే తెలియాలంటున్నారు రైతు సంఘం నాయకులు రెవెన్యూ రికార్డ్స్ ప్రక్షాళన పేరుతో సాంకేతిక సంస్కరణగా రైతులు ముందుకు తెచ్చిన ధరణి సూక్ష్మ పరిశీలనను గంట కొట్టి గంట వాయించింది అంటున్నారు ఇక ధరణి అనుబంధ సర్వే నెంబర్లో ఏదో రూపంలో లేదా ప్రభుత్వ భూమి కానీ రహదారి కోసం ప్రభుత్వం భూమి కుటుంబ సభ్యులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలు ఉంటే కానీ ఆ సర్వే నెంబర్ లోని మొత్తం భూమి ధరణి పుణ్యమాని నిషేధిత జాబితాలోకి వెళ్లిపోతుందని గగ్గోలు పెడుతున్నారు రాష్ట్ర రైతాంగం ఓ అధ్యయనంలో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల సాగు భూమి ధరణిలోకి నిషేధిత జాబితాలోకి వెళ్ళినట్లు తెలియదు చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు అవి గ్రామ కంఠంలో వేస్తున్నారు అవి కనీసం పట్టకుండకొచ్చినాయి పాస్బుక్ మీద కూడా ఎక్క వచ్చినాయి గ్రామ కంఠం అంటున్నారు అవి ఎక్కడ ఉంటున్నాయి అదొకటి ఇంకోటి కొన్ని పట్టా భూములు రెవెన్యూ ఖాతాలో వేసిండ్రు ఆ రెవెన్యూ ఖాతా నుంచి తొలగించి అవి ఎవరి అయితే ఉన్నాయో వాళ్ళ ఖాతాలో వేయుటకు అవకాశం కల్పించాలి అదొకటి ఇంకోటి పట్టేదారు భూమి సొంతంగా ఉన్నా కూడా అది పొరపాటున వేరేల పైన పేరు పైన వచ్చింది వస్తే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళదే భూమి మాదే మాకే ఇవ్వాలి అని వాళ్ళు కోరుతున్నారు అందుకు దానికి ఎంఆర్ఓ గారు వచ్చి దాన్ని పంచనామా చెయ్యాలి కరెక్ట్ భూమి ఎవరిదో వాళ్ళకే చెందాలి అనే మాదిరిగా చెయ్యాలి ఒకవేళ వీళ్ళదైతే వీళ్ళకు వాళ్ళదైతే వాళ్ళకు ఎవరిదైనా కూడా నలుగురు పంచులను తీసుకొని చుట్టూ భూములని తీసుకొని ఆ మాదిరిగా చెయ్యాలి అదొకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిఎస్ పెండింగు కొన్ని అవుతున్నాయి కొన్ని కాకొచ్చినాయి డిఎస్ పెండింగ్లో ఉన్నాయి సంతకాలు పెడితే అక్కడనే అవుతున్నాయి కొన్ని ఏమో కాకొచ్చినాయి కలెక్టర్ ఆఫీస్కి పోవాలి అక్కడ పోవాలని అంటున్నారు కొన్ని సర్వే నెంబర్లలోనేమో భూమి ఒక పది ఎకరాలు ఉన్నది అనుకో అక్కడ పదకొండు ఎకరాలు అవుతున్నది కా వీళ్ళకు చూస్తే అందులో పట్టేదారులను చూస్తే పదకొండు ఎకరాలు పన్నెండు ఎకరాలు అవుతున్నది అది ఎట్లా అయింది ఎందుకొరకు అయింది అదొకటి అదొకటి సరి చేయాలి ఒకటి ఇంకొకటి ఏంటంటే భూములలో వీళ్ళకు పేరు ఉంటున్నది కానీ భూమి లేని కూడా కూడా ఉన్నారాడ భూమి పట్టకు పాస్బుక్ ఉన్నది భూమి లేదు అది ఎట్లా ఏనా ఏ మాదిరిగా చేస్తారో సరి చేయాలి కొన్ని ఆప్షన్లు ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అక్కడనే కొన్నిటి మీద లోన్లు అని వస్తున్నాయి లోన్లు పెండింగ్ అని వస్తున్నాయి అవి ఒక నెల రోజులు అవుతున్నది తిరిగి 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 కలెక్టర్ ఆఫీస్కు ఇంటికి అక్కడ ఇక్కడ తిరగటాల కల్లా ఒక నెల అయిన కూడా అవి సరిగాకొచ్చినాయి అవిటిని కనీసము ఇక్కడనే కలెక్టర్ పరిధి నుంచి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ వరకే అవి క్లియర్ అయ్యేటట్లు చూడాలి ఇంతకుముందు పాస్బుక్లు ఇచ్చిండ్రు ఇచ్చినాక వాళ్ళు ఇంట్లో అన్నదమ్ములు అవుతున్నారు ముందేమో తల్లి తండ్రి ఉండే ఒక్కలే ఉంది ఇప్పుడు వాళ్ళు ముగ్గురు నలుగురు అన్నదమ్ములు అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే అసైన్మెంట్ ల్యాండ్ ఆ పాస్బుక్ ఉన్నోళ్ళ పేరే ఉంటుంది వేరే వాళ్ళకి కాదు అంటే అంటున్నారు వేరే వాళ్ళకి కాదు అన్నప్పుడు అన్నదమ్ములు ఎట్లా కొన్ని రోజులు పడేస్తారు కొన్ని రోజులు పడిరా అందుకొరకు అది కూడా అయ్యే ఆప్షన్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇక రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి నిమ్మకు నీరెత్తినట్లు ఫిడల్ వాయిస్తూ తో కూర్చున్నాడట అట్లే ఉంది తెలంగాణలోని అధికారుల పరిస్థితి రైతాంగం అంతా ధరణితో కష్టాల కడిమిలో తగిలి తడగిలిపోతూ ఒళ్ళు కాలి పెడబుప్పలు పెడుతుంది అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ధరణి పోర్టల్ బ్రహ్మాండం అంటూ ఊదరగొడుతున్నారు చెవిటివాడి వాడి ముందు శంకమూదినట్లు తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉందని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి మాకు వచ్చేసి ఒక ఎకరా భూమి ఉన్నది సార్ ఆ ఎకరా భూమి కూడా దెన్య ఖాతా వేసుకున్నారు సార్ మా సమస్య ఎట్లా సార్ ఎన్నిసార్లు వచ్చినా అంటే మీరు కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ దగ్గర తెలుసుకోవాలి మా దగ్గర ఇలాంటి సమస్య లేదు మీరు కలెక్టర్ దగ్గరికి ఉండి అది చెప్తే కలెక్టర్ దగ్గరికి పోతే అక్కడ ఆప్షన్ లేదు వచ్చినప్పుడే చేస్తామంటారు సార్ ఖాళీగా తిరగడమే ఉంది ఇటువంటి ఇబ్బందులు ధరణి ఆప్షన్ వచ్చిన నుంచి చాలా ఇబ్బంది ఉన్నాయి సార్ ఇంతకుముందు రాతపూర్వకంగా ఉన్నాయే బాగుండే ధరణి పెట్టి మొత్తము చాలా అవకతవకలు చేసి చాలా పబ్లిక్ని ఇబ్బంది పెడుతురు తప్ప ఇంకోటి వేరే మార్గం లేదు సార్ ఇది కలెక్టర్ ఆఫీస్కి కచ్చడం తప్పు ఎంఆర్ఓలకే ఇవ్వాలి మళ్ళీ ఎంఆర్ఓలే స్వారీ చేయాలి ఎంఆర్ఓలకు వాళ్ళే పంచనామా చేసి విఆర్ఓలు ఎంఆర్ఓలు గిరిదవారి కానీ వాళ్ళు పరీక్షిస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు గ్రామాల నుంచి మన జిల్లా స్థాయికి వచ్చి కలెక్టర్ కలవాలంటే ఇబ్బంది ఖర్చులు పెట్టుకొని రావడం అది చాలా ఇబ్బందికరం సార్ ఇది ఎంఆర్ఓల ద్వారా మంచిగా చేస్తే బాగుంటుంది సార్ ఇది మాకు వచ్చేసి ఒక ఎకరా భూమి ఉన్నది సార్ ఆ ఎకరా భూమి కూడా ఎవరి ఖాతాలు వేసుకున్నారు సార్ మా సమస్య ఎట్లా సార్ ఎన్నిసార్లు వచ్చినా అంటే మీరు కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ దగ్గర తెలుసుకోవాలి మా దగ్గర ఎలాంటి సమస్య లేదు మీరు కలెక్టర్ దగ్గరికి ఉండి అది చెప్తే కలెక్టర్ దగ్గరికి పోతే అక్కడ ఆప్షన్ లేదు వచ్చినప్పుడే చేస్తామంటారు సార్ ఖాళీగా తిరగడమే ఉంది ఇటువంటి ఇబ్బందులు ధరణి ఆప్షన్ వచ్చిన నుంచి చాలా ఇబ్బంది ఉన్నాయి సార్ ఇంతకుముందు రాతపూర్వకంగా ఉన్నాయే బాగుండే ధరణి పెట్టి మొత్తము చాలా అవకతవకలు చేసి చాలా పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇంకోటి వేరే మార్గం లేదు సార్ ఇది కలెక్టర్ ఆఫీస్కి వచ్చడం తప్పు ఎంఆర్ఓలకే ఇవ్వాలి మళ్ళీ ఎంఆర్ఓలే స్వారీ చేయాలి ఎంఆర్ఓలకు వాళ్ళే పంచనామా చేసి విఆర్ఓలు ఎంఆర్ఓలు గిరిదవారి కానీ వాళ్ళు పరీక్షిస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు గ్రామాల నుంచి మన జిల్లా స్థాయికి వచ్చి కలెక్టర్ కలవాలంటే ఇబ్బంది ఖర్చులు పెట్టుకొని రావడం అది చాలా ఇబ్బందికరం సార్ ఇది ఎంఆర్ఓల ద్వారా మంచిగా చేస్తే బాగుంటుంది సార్ ఇక ఏడాది పూర్తయినా ధరణిలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ఉన్నతాధికారులకు సమయమే చిక్కడం లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోతే కేసీఆర్ చేతిలోని పవర్ పగ్గాలు పరిస్థితులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జిల్లాలో ధరణిలో ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రతిరోజు నిత్యం కలెక్టర్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న ఈ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు తక్షణమే ప్రభుత్వం వీటిని పరిష్కరించే దిశగా ఆలోచించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరి పేరు మీద పడడం అట్లనే సర్వే నెంబర్లు తప్పుడు పడడం అంటే ఎకరాలు ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది కూడా తప్పు పడ్డ సందర్భం కూడా పెద్ద ఎత్తున ఉన్నది ఇవి కరెక్షన్ కావాలని చెప్పేసి అంటే మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మీ సేవ దగ్గరికి వెళ్ళమంటారు మీ సేవ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు కలెక్టరు ఈరోజు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు ఈరోజు వందలాది మీ సేవల ద్వారా దరఖాస్తులు పెట్టుకునే మొత్తం కూడా పరిష్కారం ఈరోజు కాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితున్న అంతేకాకుండా ఈరోజు అసైన్మెంట్ భూములు కూడా ధరణిలో చాలా చోట్ల ధరణిలో అవి నమోదు అయిన పరిస్థితి మాత్రం లేదు కొంతమంది సీలింగ్లో భూములు ఇచ్చారు That's all for now. Keep watching Raj News Telugu.